హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. మోస్ట్ రీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అండ్ ఫస్ట్ టైం వచ్చిన ఫ్రెండ్స్ అందరి వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ప్రో కబడ్డీ వీడియో. ఎందుకంటే ఇవాళ అత్యంత ముఖ్యమైన పట్నా మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తెలుగు టైటన్కి అయితే పెద్ద షాకింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇద్దరే రైడర్స్ వీళ్ళు నమ్ముకుంది, సిద్ధార్థ్ దేశాయ్, రోహిత్ కుమార్. ఒకటి, సిద్ధార్థ్ దేశాయ్ ఇంజురీతో మ్యాచ్లకు అందుబాటులో లేడు, రోహిత్ కుమార్ రైడర్గానే రాణించట్లేదు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఫెయిల్ అయ్యారు కాబట్టి అంత చిన్న ఆటగాళ్ళు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఆటగాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అవుతుంది. కానీ వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. సో అంకిత్ బేనివాల్ అండ్ రజనీష్ అండ్ రాకేష్ గౌడ అండ్ రాజుని వీళ్ళు ట్రై చేయాల్సింది. ఆదర్శ్ డిఫెండర్ అయినా కూడా రాణిస్తున్నాడు. సో ఇవాళ మనకు రాకేష్ గౌడ ఇంజురీలోనే ఉన్నాడు, రజనీష్ ఇంజురీలోనే ఉన్నాడు. సో ఏకైక రైడర్ అంకిత్ బేనివాల్ అని చెప్పుకోవచ్చు. సో రాకేష్ గౌడ వచ్చే అవకాశం ఉంది. సో ప్లేయింగ్ సెవెన్ చూస్తే మాత్రం ఏ రైడర్ తీసుకోవాలనేది కామెంట్ చేయండి. అండ్ రాజును ఒకసారి తీసుకొని ట్రై చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం, ఎందుకంటే అతను సూపర్బ్ రైడర్. అండ్ ఇప్పుడు మనం చూస్తే రోహిత్ కుమార్ అండ్ అదేవిధంగా అంకిత్ బేనివాల్ అండ్ రాకేష్ గౌడ అండ్ ఆదర్శ్ అండ్ సురేందర్ సింగ్ అండ్ రుతురాజ్ కొర్వి అండ్ సందీప్ కండోలా వీళ్ళైతే ప్లేయింగ్ సెవెన్ ఉండే అవకాశం అయితే డెఫినెట్ కనిపిస్తుంది. ఒకవేళ అనూహ్యంగా రజనీష్ ఇంజురీ నుంచి కోలుకుంటే డెఫినెట్గా అడ్వాంటేజ్ రోహిత్ కుమార్ అండ్ అంకిత్ బేనివాల్ రజనీష్ కాంబినేషన్లో రైడింగ్ ఉంటుంది. లేకపోతే రాకేష్ గౌడ వస్తే రాకేష్ గౌడ కాంబినేషన్లో. ఇవాళ గెలిస్తే డైరెక్ట్ మనం ప్లే ఆఫ్కి వెళ్ళే పొజిషన్కి వెళ్ళిపోతాం. అది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇవాళ, ఇంకా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్.